ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న మూట గుట్టురట్టు చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఓ కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ లో అక్రమంగా ఎర్ర చందనం రవాణా చేస్తున్నారన్న సమాచారం రావడంతో చిత్తూరు జిల్లా పోలీసులందరూ అలర్ట్ అయ్యారు. లారీ నెంబర్ ఆధారంగా చేసుకొని పట్టుకున్నారు. అక్రమ రవాణాకి సంబంధించిన వివరాలు చిత్తూరు డిఎస్పీ వెల్లడించారు. రావణ సమాచారం మేరకు కాజుల మాండ్యం దగ్గరికి అతను ఒక టీం తీసుకొని వెళ్ళాడు. సుమారు అర్ధరాత్రి 1:30 టైంలో ఒక లారీ రావడం గమనించాడు. ఇలా లారీ స్టాప్ చేసే ప్రాసెస్ లో అది ఆ లారీ ఆపకుండా వెళ్ళిపోయాడు. సో ఇమీడియట్ గా వాళ్ళు రష్ అయ్యి లారీని చేజ్ చేసిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత లారీ కనపడలేదు. ఆ తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు బార్డర్ పోలీస్ స్టేషన్స్ కి కన్సర్న్ ఈ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అయిన నాకు అన్నాద్ బాబు గారికి అందరికి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఈ వీటిలో మేము బార్డర్ పోలీస్ స్టేషన్ తమిళనాడు బార్డర్ పోలీస్ స్టేషన్ అని అలర్ట్ చేశాము. నెక్స్ట్ డే అంటే నిన్న ఉదయం 9 గంటల ఆ ప్రాంతంలో షోలింగర్ పోలీసులు ఒక వెహికల్ ని ట్రేస్ చేశాము. దాని లాక్స్ 134 లాక్స్ దాకా ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో డిఎస్పీ అర్నాద్ బాబు గారు తర్వాత సిఐస్ అందరూ కలిసి మన ఐజీ గారు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు షోలింగర్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళతో మాట సీజ్ ప్రాపర్టీ ఇక్కడ శేషాచలం ఫారెస్ట్ నుంచి ఆరిజినేట్ అయిన ప్రాపర్టీ, ఇక్కడ నుంచి వాళ్ళు కట్ చేసి తీసుకెళ్లిన ప్రాపర్టీ కాబట్టి స్టేట్ ఆఫ్ ఆరిజిన్ ఇది కాబట్టి దీనికి ఈ స్టేట్కి చెందాలి. తర్వాత ఈ ఎఫ్ఐఆర్ కూడా ఈ స్టేషన్లో నమోదైంది కాబట్టి ఈ రిజర్వ్డ్ ప్రాపర్టీ ఇక్కడికే చెందాలనే ఉద్దేశంతో ఐజీ గారు వాళ్ళ కన్సర్న్ ఐజీ గారితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ టోటల్ 134 లాక్స్ ఈ కంటైనర్ లారీ ఎప్పుడైతే ఏదైతే ఇక్కడ చూశారో ఆ నెంబర్ ట్యాలీ అయింది. సో ఆ 134 లాక్స్ తర్వాత కంటైనర్ లారీ దానికి సంబంధించిన ఓనర్ నాగరాజు అనే అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని మన స్టేట్ పోలీస్ స్టేషన్కి వచ్చి తదుపరి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కొరకు మేము అన్నీ చూస్తున్నాము. ఈ 134 లాక్స్ వెయిట్ వచ్చి సుమారు 5 టన్స్ దాకా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది ఆల్మోస్ట్ 2 క్రోర్స్ దాకా ఉంటుంది ప్రాపర్టీ వర్త్.